హలో హాయ్ ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈవెడైతే మనము ఫోన్పేకి సంబంధించినటువంటి కంప్లైంట్ ఎలా రిజిస్టర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అమౌంట్ పంపించినప్పుడు ఇతర వ్యక్తికి అమౌంట్ క్రియేట్ అవ్వకపోవడము లేదంటే మీరు ఇన్కరెక్ట్ నెంబర్కి ఫోన్పే ద్వారా అమౌంట్ పంపించడము లేదా మీకు ఏదైతే క్యాష్ బ్యాక్ రిలేటెడ్ ఆప్షన్ ఉందో దానికి కానివ్వండి లేకపోతే మీకు ట్రాన్సాక్షనే చేయలేదు అలాంటి సమయంలో ఈ మనకి కంప్లైంట్ ఎలా రిజిస్టర్ చేయాలి అనేది వాటి మన టాపిక్ వీడియో ఎంతవరకు అయితే చూడండి ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది దానికంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కనుక వీడియో కింద కనిపిస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనిపిస్తున్న బెల్లైక్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు చాలా లేటెస్ట్ గొడ్ ద టాపిక్ ఫను చూడండి ముందుగా నేను ఒక హిస్టరీ చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను రీసెంట్గా చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నమాట ఈ ట్రాన్సాక్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక ఈ కిషోర్ అనే వ్యక్తికి నేను ఒక ట్రాన్సాక్షన్ చేయలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనము ఎలా రిపోర్ట్ చేయాలి చూడండి నేను దానిపైన క్లిక్ చేస్తున్నాను ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే కిందన ఏదైతే మనకి ఇక్కడ కాంటాక్ట్ ఫోన్పే సపోర్ట్ అని చెప్పేసింది కదా ఆ కాంటాక్ట్ ఫోన్పే సపోర్ట్ పైన క్లిక్ చేశామంటే కనుక ఇక్కడ మనకి ఫోన్పేలో సంబంధించినటువంటి సపోర్ట్ అనేది దొరుకుతుంది ఫస్ట్ ఆప్షన్ చూసారా ఇక్కడ మనకి ఇది ఒకటి ఐ సెండ్ మనీ టు ద రాంగ్ అకౌంట్ అని చెప్పేసి ఒకటి ఉంది ఇంకోటి అమౌంట్ నాట్ క్రియ క్రియేటెడ్ టు ద బెనిఫిషరీ ఐ వాంట్ రిపోర్ట్ దిస్ ఫ్రాడ్ పేమెంటు క్యాష్ రిలే క్యాష్ బ్యాక్ రిలేటెడ్ ఇలాగ నాలుగు క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో వీటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాంగ్ అకౌంట్కి పే చేసినా కూడా లేదంటే అమౌంట్ నాట్ క్రియేటెడ్ అని చెప్పేసి ఏది కావాలంటే దాన్ని ఎంచుకోవచ్చు అనమాట ఎంచుకునే నేను నేనేం చేశానంటే అమౌంట్ నాట్ క్రియేటెడ్ అని చెప్పేసి ఆల్రెడీ హిస్టరీ రేజ్ చేశాను ఇక్కడ చూడండి నాకు ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ సో ఇవన్నీ కూడా నేను ఒక కంప్లైంట్ రైజ్ చేశాను జస్ట్ ఒక టెస్టింగ్ పర్పస్ కోసం యాక్చువల్గా సో వి సీ దట్ మండల కిషోర్ బ్యాంక్ యాక్సెప్టెడ్ యువర్ పేమెంట్ అని చెప్పేసి అనమాట ఇది హిస్టరీ చూపిస్తుంది ఇన్ కేసు ఆల్రెడీ పేమెంట్ రిసీవ్ అయిందని చెప్పేసి వాళ్ళు అప్డేట్ అయితే ఇచ్చారు కాకపోతే కనుక వాళ్ళ బ్యాంకు ఒకసారి చెక్ చేయమని చెప్పండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఇక నోట్ కూడా ఇచ్చారు ద మనీ ఈజ్ ఆల్వేస్ క్రియేటెడ్ ద అకౌంట్ దట్ ద రిసీవర్ హ్యాస్ సెలెక్టెడ్ యాజ్ అ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ మీరు ఏదైనా కానీ వేరే వ్యక్తికి అమౌంట్ క్రియేట్ అవ్వలేదనకంటే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి వాళ్ళ మొబైల్ నెంబర్ పైన ఏ ఏ బ్యాంక్ మీకు వాళ్ళు ప్రైమరీ అకౌంట్గా పెట్టారో అని చెప్పేసి ఆ ప్రైమరీ అకౌంట్లోకి ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ని మీరు మొబైల్ నెంబర్ పంపించాను కూడా మొబైల్ నెంబర్తో రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉండొచ్చు వాళ్ళు ప్రైమరీ అకౌంట్ ఏదైతే పెట్టారో ఆ ప్రైమరీ అకౌంట్కి మాత్రమే ఈ అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట అంతేకాకుండా ఇక్కడ వ్యూ టికెట్స్ పైన క్లిక్ చేశారంటే ఇంతకుముందు మీరు ఏదైనా టికెట్స్ రైస్ చేసింటే కనుక ఆ టికెట్స్ రిలేటెడ్ మనకు హిస్టరీ అనే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఆ టికెట్ స్టేటస్ ఏంటి అనేది మీరు ఏదైనా కంప్లైంట్ రైజ్ చేయాలంటే కనుక మీకు ట్రాన్సాక్షన్ జరిగిన డేట్ నుంచి ముప్పై రోజుల లోపు ట్రాన్సాక్షన్కి మీరు రిపోర్ట్ చేయాల్సింది దాని తర్వాత అయితే బ్యాంక్ అయితే బాధ్యులు కాదనమాట ఇక చూడండి క్లోజ్ రిజల్యూషన్ రిజల్యూషన్కి అని చెప్పేసింది కదా ఈ టికెట్ మనకు నేను ఇందాక చెప్పినటువంటి ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీని అండి ఒక పర్టికుల వ్యక్తికి అమౌంట్ రిసీవ్ అవ్వలేదని కంప్లైంట్ రిజీ చేశాను వాళ్ళు క్లియర్ yamondete <ót experiences> ఆల్రెడీ ఆ వ్యక్తికి రిసీవ్ అయిందని చెప్పేసి ఈ టికెట్ అనేది క్లోజ్ చేయడం జరిగిందనమాట నార్మల్గా మీరు ఇచ్చిన కంప్లైంట్కి బ్యా మనకి ఇక్కడ ఫోన్పే అనేది విత్ ఇన్ త్రీ వర్కింగ్ డేస్లో రిజల్యూషన్ అనేది ఇస్తుందన్నమాట త్రీ వర్కింగ్ డేస్ కాకపోతే కొన్ని కొన్ని కంప్లైంట్స్ వచ్చేసి అప్ టు టెన్ డేస్ వరకు తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మీకు ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇది అనమాట ఇన్ కేసు మీకు ఫర్దర్గా కాకపోతే కనుక కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ నెంబర్స్ గురించి ఫర్దర్ వీడియోస్లో మనం తెలుసుకుందాం వీడియో ఎక్కువ లెంత్ అవ్వకుండా సో వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని కూడా నచ్చితే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కూడా షేర్ చేయండి మరి అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మీకంటూ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది దొరుకుతాయి అన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బాయ్